పన్ను ఎగవేతకు సంబంధించి ఇటీవలే ఉత్తరప్రదేశ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంటి నుంచి మూడు వందల కోట్ల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్న ఆదాయ పన్ను శాఖ మధ్యప్రదేశ్లో మరో భారీ మోసాన్ని బట్టబయలు చేసింది మధ్యప్రదేశ్లోని దమోహ జిల్లాలో వ్యాపారి శంకర్రాయ్ ఆయన సోదరుల ఇళ్లు కార్యాలయాలపై దాడి చేసిన ఆదాయ పన్ను శాఖ ఎనిమిది కోట్ల రూపాయల నగదు మూడు కిలోల బంగారం స్వాధీనం చేసుకుంది ఇందులో ఒక కోటి రూపాయలను నీటి కంటైనర్లో దాచి ఉంచినట్లు గుర్తించారు శంకర్ రాయ్ అక్రమ ఆదాయానికి సంబంధించిన పత్రాలను కూడా ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు రాయ్ సోదరులు తమ ఉద్యోగుల పేరు మీద మద్యం దుకాణ కాంట్రాక్టులను పొందడం సహా విలాసవంతమైన బస్సులను నడుపుతున్నట్లు ఈ పత్రాల్లో ఉంది వీరు పెట్రోల్ బంకులు కూడా నిర్వహిస్తున్నట్లు తేలింది రెండు వందల మంది ఐటీ సిబ్బంది పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు